నాలుగు భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ ఒక మలయాళం మాత్రం ఇవ్వలేకపోయాడు. దానికి కారణం మలయాళ భాష మీద పట్టు సాధించడం అంత సులభమైన విషయం కాదు. దక్షిణ భారతదేశంలో మిగతా భాషలను పలికినంతగా ఈజీ మలయాళ డిక్షన్ పలకడం కుదరదు. అందుకే మలయాళ వాయిస్ ఓవర్ చెప్పడానికి ట్రై చేయలేదు తారక్. కానీ జక్కన్న సూచన మేరకు అన్ని భాషలలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారట. లాక్డౌన్ కారణంగా టైం కలిసి వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ మలయాళం నేర్చుకునే పనిలో పడ్డారట. ట్రిపుల్ ఆర్ మూవీ మలయాళ వెర్షన్కు డబ్బింగ్ చెప్పడానికి మలయాళ భాషపై పట్టు సాధించడం కోసం తారక్ ఇంటర్నెట్ని ఆశ్రయించడం సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ మలయాళ పాఠాలు వినడంతో పాటు డైలీ మలయాళ భాష ప్రాక్టీస్ చేస్తూ ఒకటి రెండు మలయాళ స్టార్ హీరోల సినిమాలు ఎన్టీఆర్ చూస్తున్నట్టుగా సన్నిహిత వర్గాల సమాచారం. ఒక సినిమా కోసం వేరే భాష నేర్చుకోవడానికి తాపయాత్ర పడుతున్న ఎన్టీఆర్ డెడికేషన్కి ఇండస్ట్రీలో అందరూ మెచ్చుకుంటున్నారట.